Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కేసీఆర్ శత్రువు ఎవరో తెలియకుండానే యుద్ధం. ఇద్దరు చంద్రులే, ఇద్దరు వ్యూహాల పుట్టలే, ఇద్దరు జాతీయ రాజకీయాల మీద విపరీతమైన ఆకాంక్షతో ఉన్నవారే, ఇద్దరు రాజకీయ ఉద్దండులే, వారే చంద్రబాబు కేసీఆర్. విభజన తర్వాత అటు తెలంగాణలో కేసీఆర్, ఇటు ఏపీలో చంద్రబాబు తన రాజకీయ క్షేత్రాలుగా మార్చుకుని కార్యాచరణ చేసుకుంటూ వచ్చారు. ఇక బాబు అయితే 2018 ఎన్నికల్లో ఒకసారి తెలంగాణలో పోటీకి దిగారు. ఆ తర్వాత ఆ వైపు తొంగి చూడలేదు. కేసీఆర్కి ఏపీతో ఈ రోజు దాకా అవసరమే లేదు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఏపీ వైపు చూస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ అని కేసీఆర్ అనడంతో చంద్రబాబు సైతం తెలంగాణలో రీఎంట్రీ ఇచ్చారు. 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాబు ఖమ్మంలో భారీ మీటింగ్ పెడితే జనాలు పోటెత్తారు. ఇదే హుషారులో బాబు మరిన్ని మీటింగ్లకి రెడీ అయిపోతున్నారు. ఇక బాబు ఖమ్మం మీటింగ్ ఆసక్తిగా ఉన్న రాజకీయ సంచలనాలు ఏమీ నమోదు కాలేదు. ఎందుకంటే బాబు ఇక్కడ తన రాజకీయ ప్రత్యర్థులను ఎవరినీ విమర్శించలేదు. పైగా ఎవరో గుర్తించలేదు కూడా. తన పార్టీ గురించి, తన పాలన గురించి మాత్రమే చెప్పుకున్నారు. ఒక విధంగా చాలా కాలం తర్వాత తెలంగాణ వారితో కనెక్ట్ అయ్యే మీటింగ్గానే దీన్ని చూడాలి. మరోవైపు చూస్తే టీఆర్ఎస్కి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా పాదం మోపడానికి, కలయెత్తిరగడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. వరుసపెట్టి ఆయా జిల్లాలలో సభలు సమావేశాలు పెట్టడానికి తయారవుతున్నారు. మరి ఈ విధంగా జోరు చేస్తున్న బాబు తన ప్రత్యర్థిగా ఎవరిని గుర్తించి విమర్శలు చేస్తారో అన్నది కూడా చర్చగా ఉంది. విషయానికి వస్తే తెలంగాణ సమస్యల మీద ప్రస్తుతం చంద్రబాబు కూడా ఎంతో కొంత అవగాహన పెంచుకోవాల్సిందే అంటున్నారు. అలాగే అక్కడ ప్రజలు తగిన విధంగా తన అజెండా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక తన మిత్రులు ఎవరో, ప్రత్యర్థులు ఎవరో బాబు తెలంగాణలో వరుస మీటింగ్స్ తర్వాతనే నిర్ణయానికి వస్తారు అని అంటున్నారు. బీజేపీతో కనుక పొత్తు కుదిరితే ఖచ్చితంగా బాబు బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తారని కూడా అంటున్నారు. అంతవరకు తన పార్టీ గురించి మాత్రమే ఆయన చెప్పుకుంటూ సాగాల్సిందే అని అంటున్నారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ని విస్తరించడానికి కేసీఆర్ చూస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎంచక్కా రావచ్చు. అదే టైంలో కేసీఆర్కి ఏపీ సమస్యల మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో కులాల వారీ రాజకీయం ఉంది. కులాల మధ్య సంకులు సమరం సాగే ఏపీ పాలిటిక్స్ ఒక పట్టాన కేసీఆర్కి చిక్కుతుందా అన్నది చూడాలి. రైతు అజెండా కూడా ఏపీలో సెట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక రైతులకు వైసీపీ మేలు చేస్తోంది, అలాగే వర్షాలు కూడా బాగా కురుస్తున్నాయి. దీంతో కేసీఆర్ ఏపీలో వైసీపీని ప్రత్యర్థిగా భావిస్తారా, లేక బీజేపీ మీద దండెత్తుతారా అన్నది కూడా క్లారిటీ రావాలి. ఇక ఏపీలో కేసీఆర్కి మిత్రులు ఎవరు, ప్రత్యర్థులు ఎవరు అన్నది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. కమ్యూనిస్టులు తెలంగాణలో బీఆర్ఎస్తో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఏపీ దాకా వచ్చేసరికి వారు వేరేగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఏపీలో ఉన్న అనేక సమస్యల మీద కూడా కేసీఆర్ ఏ విధంగా పోరాడతారు అన్నది చూడాలి. ఇక విపక్షాలతో మైత్రికి కేసీఆర్ ప్లాన్ చేస్తారా, వారు ఆయన్ని తమ వైపుగా రాణిస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి ఇద్దరు చంద్రులు అంటూ అటు ఇటు కూడా చాలా కసరత్తులు చేస్తేనే తప్ప క్లారిటీ అయితే వచ్చే సీన్ లేదంటున్నారు.